హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కూర చూపిస్తున్నానండి పందిరి చిక్కుళ్ళు ఉంటాయి కదా పప్పుల చిక్కుళ్ళు అంటారు వాటితో అండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి దాంట్లోనే పచ్చిమిర్చి ఇలా నిలువగా కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు ఒక ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకున్నానండి అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక టూ టమాటోస్ ఇక్కడ ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని కూడా కలుపుకుని సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నానండి సాఫ్ట్ అయిపోయింది కదా టొమాటో తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నానండి తర్వాత కారపొడి ఇక్కడే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండీ దానికి తగ్గట్టు చూసి వేసుకోండి కారపొడి అనేది ఇక్కడ వేయడం వల్ల పచ్చివాసన అది ఉండదండి టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం గరం మసాలా వేసుకున్నానండి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి వీటిని కూడా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్లో టూ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆయిల్ పైకి తేలినట్టు అయింది మసాలాలు అవి వేగేసరికి తర్వాత ముందుగా ఒల్చుకుని నీట్గా క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ చిక్కుడుగాయలు వేసేసుకుంటున్నానండి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నానండి ఆయిల్ అది పట్టేలాగా తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత వేసుకుని ఒకసారి అది కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలండి అలా వేగితే ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను చిక్కుడుకాయలు ఉడకడానికి కొంచెం వాటర్ పడుతుందండి అందుకని వన్ గ్లాస్ వేసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలుపుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి చిక్కుడుగాయ కాలీఫ్లవర్ కర్రీ ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్